కష్టపడి ప్రమోషన్ సంపాదించి మేనేజర్ అవమను అప్పుడు నువ్వే వాడి పర్మిషన్ తీసుకొని బయటికి వెళ్ళొచ్చు లేదా నువ్వే వాడి పెళ్ళామని ఆఫీస్ లో అందరి ముందు ఒప్పుకోమను ఏ ఆప్షన్ బెటరంటావ్ బావా మొదటిది నాకు అవసరం లేదు రెండోది నాకు ఇష్టం లేదు అలాంటప్పుడు నీ పర్మిషన్ తీసుకోవడం తప్ప వాడికి వేరే దారి లేదు ఏంటి సార్ ఆవిడికి భానుమతి మేడం చీటీల గురించి అంత క్లియర్ గా చెప్పినా కట్టలేదా ఏంటి భానుమతి గారి సుబ్బలక్ష్మితో మాట్లాడారా అవును సార్ ఇప్పుడే మీరు వచ్చే ముందే మాట్లాడారు ఏం మాట్లాడిందో ఏంటో ఒట్టు ఇది నా పెళ్ళం కాదు ఇలాంటప్పుడు ఏదైనా జరిగితే కానీ మీరు బయటకు వెళ్ళారు కానీ ఈ ఫ్రస్ట్రేషన్ లో ఒక చక్క టీం అంటారా ఏదైనా జరిగితే కానీ బయటకు వెళ్ళలేను ఏం జరగాలి రాజు సార్ ఒకసారి ఇట్రా టీయే కదా కాదు చెయ్యి ఏంటి జాతకం చెప్తారా మారుస్తా ఇంకా అలా చూస్తామేంటి మనం మేనేజర్కి లౌడ్ పాస్ తీసుకుని హాస్పిటల్కి వెళ్దాం రా తప్పుకో అమ్ము దీంతో పెట్టుకోకూడదు అమ్ము భానుమతి గారు రాజు చేయి తగ్గింది మీ అచ్చటి హాస్పిటల్కి వెళ్ళాలి పర్మిషన్ ఇవ్వండి ఏమైంది రాజు ఎలా తగ్గింది మేడం అది సాటం ప్లగ్ చేయి తగిలి రక్తం కారుతుంటే హాస్పిటల్కి పంపించకుండా ఎలా తగిలింది ఎందుకు తగిలింది అని ఎంక్వైరీ చేస్తారా మీరు అసలు మనిషినా మానవత్వం లేదా హాస్పిటల్కి వెళ్ళే అంత పెద్ద దెబ్బ తగలలేదే లోతుగా తగ్గింది కోసింది నేనేగా దెబ్బ పెద్దతో కాదో చెప్పాల్సింది మీరు నేను కాదు డాక్టర్ వి నీడ్ టు గో టు హాస్పిటల్ రైట్ నౌ మేడం ఆయన ఏదో ఫిక్స్ అయ్యారు ఆ పర్మిషన్ ఏదో ఇచ్చేయండి మేడం నా రక్తం అంతా ఇక్కడ పోయేలా ఉంది మేడం రా ఇదిగో అవుట్ పాస్ తీసుకో ఓకే సార్ ఇప్పుడు హ్యాపీగా వెళ్ళండి చెయ్యి తగ్గి నేను నేర్చుకుంటా నువ్వు హ్యాపీగా వెళ్ళమంటావు రా రామకృష్ణ గారు ఇంతకీ మనం ఏ హాస్పిటల్ వెళ్తున్నామండి ఈ మతడానికి హాస్పిటల్ ఎందుకు బీచ్ మెడికల్ షాప్ ఉంది వెళ్ళి కాస్త బ్యాండేజ్ కొనుక్కో అవుతుంది సార్ నువ్వు మనసుని ఇలా కూడా వాడుకుంటే మా ఆవిడ ఒప్పుకోదు ఏంటి రామకృష్ణ ఇంతసేపు అయింది నిల్చొని నిల్చొని నా కాళ్ళు పెడుతున్నాయి ఎందుకు నిల్చున్నా నీ బైక్ మీద నువ్వు కూర్చోవచ్చు కదా నాకు బైక్ లేదుగా మరి ఎలా వచ్చావు బస్సులో వచ్చా అవునా మరి మీ ఆవిడ మహిళా మండలి మీటింగ్స్ కి ఎలా వెళ్తుంది ఆటోలో వెళ్తుంది చూసావా నువ్వు కష్టపడి బస్సులో వెళ్తుంటే నువ్వు ఆదా చేసిన డబ్బులతో అది ఆటోలో తిరుగుతుంది నువ్వు కష్టపడుతుంటే అది ఎంజాయ్ చేస్తుంది ఇదే కదా నువ్వు చెప్పాలనుకుంది అదే అనుకో నా సుబ్బు ఆల్రెడీ చెప్పిందిలే నువ్వు నా కాళ్ళకు వేసుకున్న చెప్పుల నుంచి జుట్టుకు వేసుకునే కలర్ వరకు అన్నిటినీ నా సుబ్బుతో కంపారిజన్ చేస్తావని నా బ్రెయిన్ ని రిపేర్ చేస్తావని చెప్పిందిలే నీ మాటలకు పడిపోవడానికి నేను సాధారణమైన మగాన్ని కాదు నా పిల్లం మీద అసాధారణమైన ప్రేమన్న మొగుణ్ణి చాలా ఇంకేమైనా చెప్పాలా ఇక నేను బయలుదేరొచ్చా ఒకే ఒక క్వశ్చన్ భయ్య నీకు ఏదంటే బాగా ఇష్టం నా భార్య అంటే అది కాకుండా రాత్రి రెండు పెగ్గులు వేయడం ఇష్టం పెగ్గు వేస్తూ ఆమ్లెట్ తినడం ఇష్టం పెగ్గు వేశాక బిర్యానీ తినడం ఇష్టం మరి రాత్రి వేసావా లేదు పోనీ మొన్న రాత్రి వేసావా పోనీ లాస్ట్ టైం ఎప్పుడేసావు గుర్తుందా నా పెళ్లికి ముందు రోజు అనుకుంటా దొరికాడా చూసావా నువ్వు మొగుడవ్వగానే మగాడిగా నీకున్న ఇష్టాలన్నీ కోల్పోయావు నిజమే భయ్యా చూడు మొగుడు అవ్వడం అంటే మగాడికి ప్రమోషన్ రావడం అంతేగాని మనలో ఉన్న మగాన్ని మర్చిపోవడం కాదు నీ పెళ్ళాన్ని చెప్తే మందు మానేశావు నీ పెళ్ళాన్ని చెప్తే వంట నేర్చుకున్నావు నీ పెళ్ళాన్ని చెప్తే ఆర్టీసీ బస్సులో వెళ్తున్నావు కానీ నువ్వు నీ పెళ్ళాంతో వంట చేయించగలిగావా ఆటో మానిపించగలిగావా నువ్వు మందేస్తే నీ పెళ్ళాంతో ఆమ్లెట్ వేయించగలిగావా
అవన్నీ పక్కన పెట్టు. కనీసం నీ పెళ్ళం ఎడమ చేతి చిటికెన వేలి గోరుని కచ్చేయగలిగావా? చేస్తా. చేయలే. చేస్తా. నీ వల్ల కాదు. అవుతుంది. ఇప్పుడే వెళ్ళి రెండు పెగ్గలు వేస్తా. ఇంటికి వెళ్ళి మా యావిడి చేతి గోలు కట్ చేస్తా. అదేమైనా ఎక్స్ట్రా చేస్తే దాని పీక కట్ చేస్తా. అది ఇదే ఆవేశాన్ని మెయింటైన్ చేయి. నువ్వు వేసే పెగ్గు నీ ఆవేశాన్ని పెంచాలి. మగాడిగా నీకున్న ఇష్టాలన్నీ తీర్చాలి. ఈ రాత్రికి నీలో ఉన్న సుబ్బలక్ష్మి ముగుడు చచ్చిపోయి శంకర్ అనే మగాడు నిద్ర లేవాలి. అలాగే. ఎక్కడికెళ్తున్నావు? వైన్ షాప్ కి. అదే సుబ్బలక్ష్మి. చిచి చి చిచి, కట్టుకున్న మొగుని నేను ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళాలంటే దాని పర్మిషన్ తీసుకోవాలంట. ఇదెక్కడి మాస్ వార్నింగ్ అమ్మా? అడుగు నీ కోడల్ని. తనని అడిగేదే ఉందే, తనని కట్టుకున్నాను అని ఆఫీస్ లో ఏమైనా చెప్పాడా వీడు? క్లర్క్ ఆఫీస్ లో నుంచి బయటికి వెళ్ళాలంటే అసిస్టెంట్ మేనేజర్ పర్మిషన్ తీసుకోవాలి. అది రూల్. గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నాట్ వర్డ్స్. అంటే ఏంటి నాన్న? గన్స్ కే రూల్స్ ఉంటాయి, కత్తులకి కాదు అని. అందుకేనా కత్తితో రాజు చేయి కోసేశావు? పాపం, ఏదైనా అర్జెంటు పని పడిందో ఏమో. అలా పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టొచ్చామ్మా. అది అలా అడగమ్మా, లేకపోతే రోజు రోజుకి నీ కోడలికి భయం లేకుండా పోతుంది. భయం లేకుండా పోతుంది నాకు కాదు బావా, నీకు. అందుకే పర్మిషన్ ఇవ్వలేదని రాజు చేయి కట్ చేసి మరీ హాస్పిటల్ కని చెప్పి బయటికెళ్ళావు. వీడి చేతులు కత్తిరించడం అది ఎప్పుడు నేర్చుకున్నాడే? నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అవసరం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా జరుగుతాయమ్మా. అదే, అంత అర్జెంటుగా బయటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందో అది అడగలే. మగాడన్నాక 170 పనులు ఉంటాయమ్మా, అవన్నీ చెప్తావా ఏంటి? అంతేలే, అవేవి పనికొచ్చే పనులు కావుగా, చెప్పడం కష్టమే. పనికొచ్చినా రాకపోయినా పని పనే. పని వచ్చినప్పుడు బయటికి వెళ్లాల్సిందే, దానికి ఎవరి పర్మిషన్ నాకు అక్కర్లేదు. అలా జరగాలంటే ఇప్పుడు వాడి ముందు రెండే రెండు దారులు ఉన్నాయమ్మా. ఒకటి, కష్టపడి ప్రమోషన్ సంపాదించి మేనేజర్ అవ్వమను, అప్పుడు నువ్వే వాడి పర్మిషన్ తీసుకొని బయటికి వెళ్ళొచ్చు. లేదా నువ్వే వాడి పెళ్ళామని ఆఫీస్ లో అందరి ముందు ఒప్పుకోమను. ఏ ఆప్షన్ పెట్టనంటావు బావా? మొదటిది నాకు అవసరం లేదు, రెండోది నాకు ఇష్టం లేదు. అలాంటప్పుడు నీ పర్మిషన్ తీసుకోవడం తప్ప వాడికి వేరే దారి లేదు. ఎందుకండి వాడిని అలా ఏడిపిస్తారు? ఇంత జరిగినా ఇంకా నీకు మేమే వాడిని ఏడిపిస్తున్నామని అనిపిస్తుందంటే నువ్వు మదర్వి కాదే, మా పాలిటి మమ్మీవి. అవును, నేను వాడి మమ్మీనే కదా. హలో రామకృష్ణ, నువ్వు చెప్పినప్పుడు ధైర్యంగానే ఉంది, కానీ ఇంటికి వెళ్తుంటే భయంగా ఉంది. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? మా ఇంటి దగ్గరలోనే. నువ్వు ధైర్యంగా అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నా. అలాగే. నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికైతే ఎవరి పర్మిషన్ అక్కర్లేదు కదా. ఒసే, ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నాడే వాడు? సెకండ్ షోకి వెళ్తున్నానమ్మా, ఆయన వస్తాడు మాడుగు. పాపం వాడంత ప్రేమగా పిలుస్తున్నాడు, వాడితో సినిమాకి వెళ్ళొచ్చు కదండి. నిన్ను నా వల్ల కాదే, నా వల్ల కాదు అమ్మాయి, మీ అత్తయ్యతో వేగడం నా వల్ల కాదమ్మా. నువ్వు పీకేస్తాను, పీక కోస్తాను అన్నవే, ఏమైంది? అలా పీకేద్దామని రెండు పెగ్గులు వేశాను. అదేంటో రామకృష్ణ, ఒకప్పుడు పెగ్గేస్తే పౌరుషం వచ్చేది, ఇప్పుడు పెగ్గేస్తే భయం వేస్తుంది. అదేరా మగాడికి మొగుడికి ఉన్న తేడా. పెళ్లికి ముందు మనం వేసే పెగ్గులో కిక్ ఉంటుంది, పెళ్లి తర్వాత మనం వేసే పెగ్గులో ఇంటికి వెళ్ళాలి, ఇంట్లో పెళ్ళం ఏముంటుంది అని భయం ఉంటుంది. నీలో ఆ భయాన్ని పోగొట్టడానికి ఇచ్చేదే ఈ అభయం. ధైర్యంగా వెళ్ళి తలుపు కొట్టు, తలుపు తీసాక నీ పెళ్ళాన్ని కొట్టు. నువ్వు కొట్టే కొట్టుడు ఎలా ఉండాలి అంటే, రేపు నువ్వు కొట్టుకెళ్ళి సిగరెట్ తెమ్మన్నా తేవాలి. సిగరెట్ ఎందుకు రామకృష్ణ, అది నాకు అలవాటు లేదుగా. పెళ్ళం నీలాంటి మొగుళ్ళని చేతకాని వాళ్ళ ఎందుకు చూస్తారో తెలుసా? ఎందుకు? మందులో ఫ్లో వదిలేసి మోటార్లో ఫ్లో పట్టుకుని వచ్చేసావా? అందుకు. సారీ రామకృష్ణ. అందుకే మందు తాగాక ఎక్కువ మాట్లాడకూడదు, మందు దిగకముందే మ్యాజిక్ మొదలైపోవాలి. మందు తాగితే మనం కంట్రోల్ తప్పడం కాదు, పెళ్ళాన్ని మన కంట్రోల్లో తేవాలి. వస్తుందా? తేగలవా? వస్తాను. అయితే పద, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటా, నీ ప్రతాపం చూస్తూ ఉంటా. వెళ్ళు. రామకృష్ణ, వీలైతే రికార్డ్ చెయ్యి, పొద్దున్న దాన్ని ఎలా కొట్టానో చూసుకోవాలి కదా. అబ్బా చేస్తానులే, నువ్వు వెళ్ళి.
వీడు పూర్తి పేరుతో పిలుస్తున్నాడంటే దాని పని ఈ రోజు పూర్తిగా అయిపోయినట్టే. వసే సుబ్బలక్ష్మి తలుపు తీయవే. ఎంతసేపే డోర్ తీయడానికి? మొగుడు బయట అరుస్తా ఉంటే నువ్వు లోపల ఏం చేస్తున్నావు? మీకోసం ఆమ్లెట్ వేస్తున్నానండి. ఆమ్లెటా? మందేస్తే ఆమ్లెట్ తినడం మీకు ఇష్టమని చెప్పారుగా. నీకే చెప్పానా? అయ్యో నాకే చెప్పారు. ముందు ఆమ్లెట్ తినండి, చల్లారిపోతుంది. అబ్బా సుబ్బు, నీకు నేనంటే ఎంత ప్రేమే. ఏం చేస్తున్నావురా? మొగుడు పెగ్గవేస్తే పేచీ పెట్టే పిల్లల్ని చూశాను, కానీ నీలా ప్లేట్లో ఆమ్లెట్ పెట్టే పిల్లల్ని మాత్రం చూడలేదు. ఐఎమ్ లక్కీ. ఆమ్లెట్ కి అలా అంటారేంటండి? మీకోసం బిర్యానీ కూడా చేస్తున్నాను. బిర్యానీయా? ఈ ఆమ్లెట్ ఫినిష్ చేయండి, నేను ఈ లోపల బిర్యానీ ఫినిష్ చేస్తాను. వెళ్ళండి వెళ్ళండి. దరిద్రుడు ఆమ్లెట్ కే కక్కుర్తి పడ్డాడా? ఇట్రా. ఏంటి నా ఇంటి వైపు నక్కి నక్కి చూస్తున్నావు? అది అదే, మీ ఆయన తాగొచ్చాడు కదా, పడిపోతాడేమో అని. ఎదవేషాలని నా దగ్గర కాదు గాని, నా చిటికిన వేలు గోరు తీసుకురమ్మన్నావంట? గోరు కాదు కదా, నా తల్లో హెయిర్ కూడా తీసుకెళ్ళలేవు. ఇదిగో ఈ నెయిల్ పాలిష్ నీ దగ్గర పెట్టుకో, తర్వాత ఆఫీసులో నీ పెళ్ళానికి పెట్టడానికి పనికొస్తుంది. నా పని నేను కరెక్ట్గా చేస్తున్నా, నీ పని నువ్వు కరెక్ట్గా చేయి. రెండు రోజుల్లో మొత్తం సంతకాలు అయిపోవాలి. ఏంటి? పని చూసుకో. మేడం టీ. ఎన్ని గంటలకు వస్తాడు మీ రామకృష్ణ? ఆయనకి పర్టికులర్గా టైం అంటూ ఏమి ఉండదు మేడం. ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తాడు, ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్తాడు. అంతేలే, అసిస్టెంట్ మేనేజర్ ఆయన చేతుల్లో ఉన్నప్పుడు ఏమైనా చేయగలడు. ఆయన చేతుల్లో ఉంది అసిస్టెంట్ మేనేజర్ కాదు మేడం, మేనేజరే. అబ్బో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. తనని నా క్యాబిన్లోకి పంపించు. అలాగే మేడం. వెళ్ళండి మేడం. కూర్చోండి. ఏం పని మీద వచ్చారు? చీటీ కట్టడానికి వచ్చాను. మరి మొన్న కట్టకుండా వెళ్ళిపోయారు? కట్టకుండా వెళ్ళిపోలేదు, జస్ట్ పాలసీలు తెలుసుకుని వెళ్ళాను. మరి ఇప్పుడెందుకు వచ్చారు? ఇప్పుడు చీటీ కట్టాలనిపించింది. సరే అప్లికేషన్ ఇస్తాను, కట్టండి. నేను రామకృష్ణ దగ్గరే కడతాను. రామకృష్ణ ఆడవాళ్లతో చిట్టి కట్టించుకోడుగా. అతను కట్టించుకోకపోవచ్చు, కానీ నేను కడతాను. అతను కట్టించుకోకపోయినా మీరు అతని దగ్గరే కడతాను అంటున్నారంటే ఇందులో ఏదో మతలబుంది. ఇప్పుడు మీరు రీజన్ చెప్తారా, లేకపోతే నన్నే తెలుసుకోమంటారా? నేను రామకృష్ణను బ్లాక్మెయిల్ చేస్తున్న విషయం ఏమికి తెలిస్తే మన ప్లాన్ వర్కౌట్ కాకపోవచ్చు. ఏదో ఒక కహానీ చెప్పాలి. అంటే అది రామకృష్ణ మా ఆయనకి నా మీద చాడీలు చెప్పి రోజూ నన్ను కొట్టిస్తున్నాడు, అందుకే వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను. బావ చేసే ఉంటాడు. ప్రహ్లాద్ విషయంలో ఇదే జరిగింది కదా. మరి నిన్న అతను మీకు డబ్బులు ఇచ్చాడు? అదే, ఆయన కొట్టిన దెబ్బలకి మందేసుకోమని డబ్బులిస్తున్నాడు, కానీ మా ఆయన జోలికి రావద్దంటే మాత్రం వినట్లేదు. మరి దెబ్బలేం కనిపించట్లేదు? దెబ్బలు కనిపించేలా కొడితే నేను గృహహింస చట్టం కింద కేసు పెడతానని రామకృష్ణ మా ఆయనతో చెప్పాడంట.
అయితే మీరు ఈసారి గట్టిగా చెప్పండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అండి. పర్లేదండి, వస్తానండి. నిన్నే మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందో కనుక్కుందామని వచ్చాను. పొద్దున్నే వెళ్ళి కాలనీలో సంతకాలు పెట్టించాను, ప్రోగ్రెస్ బానే ఉంది. నువ్వు మాటి మాటికి మా ఆఫీస్కి రాకు. నువ్వు ఫాస్ట్ గా ప్రోగ్రెస్ చేసి నా బిల్డింగ్ నాకిస్తే నా ఆఫీస్కి నేను వెళ్తాగా. ఇలా మాటి మాటికి నీ ఆఫీస్కి నేనెందుకు వస్తాను? నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతా. కంగారు ఎందుకు? కంగారు నాకు కాదు, నీకే. ఆలోచించుకో. సార్ ఏంటి సార్, ఆవిడకి భానుమతి మేడం చీటీల గురించి అంత క్లియర్గా చెప్పినా కట్టలేదా? ఏంటి, భానుమతి గారు సుబ్బలక్ష్మితో మాట్లాడారా? అవును సార్, ఇప్పుడే మీరు వచ్చే ముందే మాట్లాడారు. ఏం మాట్లాడిందో ఏంటో. సుబ్బలక్ష్మితో ఏం మాట్లాడావు? సుబ్బలక్ష్మి ఎవరు? ఇప్పటి వరకు నీ క్యాబిన్ లో ఉన్న ఆవిడ. ఓ, ఆవిడ పేరు సుబ్బలక్ష్మ. ఆ సుబ్బలక్ష్మితోనే ఏం మాట్లాడావు? నేనేం మాట్లాడలేదు, ఆవిడే మాట్లాడింది. అదే, ఏం మాట్లాడింది? తన మీద వాళ్ళ ఆయనకి చాడీని చెప్పి కొట్టిస్తున్నావంట. అలా చెప్పిందా? అంటే టాపిక్ అది కదా, వేరే ఏదైనా ఉందా? వేరే ఉంటుంది. అదేలే, సుబ్బలక్ష్మి తెలివైందే, బానే కవర్ చేసింది. వాళ్ళ ఆయన కొట్టిన దెబ్బల నొప్పులు తగ్గడానికి మందులకి డబ్బులిస్తూ అనాథలకు అనాథలని బిల్డప్ ఒకటి. అయినా వాళ్ళ ఫ్యామిలీ గొడవ నీకెందుకు బావా? ఏంటి సలహా ఇస్తున్నా, నా గొడవ నీకెందుకు? సలహా కాదు బావా, వాళ్ళ మధ్య గొడవలు పెట్టొద్దు అంటున్నాను. వాళ్ళ ఉసురు తగిలితే మన కాపురం పాడైపోతుంది. ఉసురంటే గుర్తొచ్చింది, మా అమ్మ ఉసిరికాయ పచ్చడి పెడతానింది, పెట్టిందా? బావా, నేనే మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను మన ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నా, నువ్వు వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నావు. ఎక్స్క్యూజ్ మీ మేడం. మిస్టర్ రామకృష్ణ, ఫ్యామిలీస్ గురించి పక్కన పెట్టి చిట్టిల సంగతి చూడండి. చెప్పండి రాజు. జిఎస్టి ఫైల్ కోసం వచ్చాను మేడం. అక్కడ ఉంది, తీసుకోండి. కొంచెం పక్క జరగండి. భానుమతి సంగతి ఇంట్లో అయినా చూడొచ్చా? ముందు ఆ సుబ్బలక్ష్మి పని చూడాలి. నేను బయటికి వెళ్ళాలి, అవుట్ పాస్ ఇవ్వండి. ప్రాపర్ రీజన్ లేకుండా అవుట్ పాస్ ఇవ్వడం కుదరదు రామకృష్ణ గారు. నాకు పర్సనల్ పని ఉంది. ఆఫీస్ టైంలో పర్సనల్ పనులకి పర్మిషన్ ఇవ్వడం కుదరదు. మీకు ఇప్పుడు ప్రాపర్ రీజన్ కావాలి, అంతే కదా? సార్ మీరు అలా చూడకండి సార్, మా ఆవిడ ఒప్పుకోదు సార్. మేడం పర్మిషన్ ఇస్తారు. మేడం పర్మిషన్ ఇచ్చాడు మేడం, మొన్న కట్టనేసి ఇంకా సెట్ అవ్వలేదు. ప్లీజ్ మేడం, రామకృష్ణ గారు పర్మిషన్ ఇచ్చాడు మేడం. అలా ఎలా ఇస్తాను చెప్పు రాజు. ఎలాగలో ఇచ్చాడు మేడం. కావాలంటే నా సాలరీ కట్టన పర్వాలేదు, కానీ నా బాడీలో పాటలు కట్టడానికి నేను సిద్ధంగా లేను మేడం. ప్లీజ్ మేడం. థ్యాంక్స్ రాజు. రే, ఈ రబ్బర్ బ్యాండ్ ఏదో పట్టేసినట్టుందిరా, మనకొద్దు. ఇక్కడ గంగులంటే ఎవర్రా? మా అన్ననే రా అంటారు. ఆగు. ఆ నేనే. ఏంటిప్పుడు నాలాండే కబ్జా చేస్తావరా? ఎంత ధైర్యం రా నీకు, వదలరా. రే, నేను కబ్జా చేశాను కదరా, మళ్ళీ నీలేనలాగా అవుతుందిరా. అయినా ఈ గంగులు కబ్జా చేస్తే చేయించుకోవాలి, ఇలా అరవకూడదు. అరిస్తే ఏం చేస్తావు? చెవులు మూసుకుంటాను, నాకు సౌండ్ పొల్యూషన్ పడదు. అనా, కుక్కర్లో రైస్ పెట్టా, కర్రీ చేద్దామంటావు? ఏంటి జోక్ చేస్తున్నారా? లేదే, ఇది లంచ్ టైం కదా, నిజంగానే వాడు కర్రీస్కి వెళ్తున్నాడు. నీకు కూడా తెమ్మంటావా? కావాల్సింది లంచ్ కాదు, ల్యాండ్. అర్రే, ప్రాసు బాగుంది, రైటర్ వా? కాదు, ప్రొడ్యూసర్ని. ఏం సినిమా తీసావు? మొన్నే బతుకు బస్ స్టాండ్ అని తీసా. భలే తీసావే, నువ్వు తీసావు, మేం చేసాం. రే, వెళుతూ వెళుతూ వెళ్ళి బస్ స్టాండ్ లో డ్రాప్ చేసినట్రా. ఏయ్,
ఎవరు నువ్వు? నా పేరు రామకృష్ణ అండి. నీ పేరు ఏదైతే నాకెందుకు గానే చెప్పు, ఏం పని చేసి పెట్టాలి? నాకు పని చేసి పెట్టమని అడగడానికి రాలేదు, మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. ఏ కర్రీస్ తెచ్చావా? ఎంత పెద్ద రౌడీ అయినా మీరు కర్రీస్ తెచ్చుకుంటున్నారా? చచ్చా, ఎన్ని విన్నాను, ఎంత ఊహించుకున్నాను. ఏం విన్నావు? గంగులంటే శత్రుల గుండెల్లో గుబులు, ల్యాండ్ కొన్న వాళ్ళ మనసులో బోలెడంత దిగులు. ఆ గంగుల గురించి అడిగితే చెప్తారు లెక్కలేనన్ని కథలు. ఒక్క భూతపదం లేకుండా నా పేరులో ఇన్ని ప్రాసపదాలున్నాయని నాకెప్పటి వరకు తెలియలేదురా. నీకేం కావాలో చెప్పు. నాకేం వద్దులేండి, మా కాలనీలో ఖాళీగా ఒక బిల్డింగ్ ఉంది, దానికి అబ్జర్వ్ చేస్తారని వచ్చాను. కానీ మీ వాళ్ళ కాదులేండి, వెళ్తా. ఎందుకు కాదు? అబ్బే, ఈ సెటప్ ఈ కర్రీలు తెచ్చుకోవడాలు చూస్తుంటే నాకు అనిపించట్లేదు, మీ వల్ల అవదలే. అవుతుంది, చేస్తా. ఆ బిల్డింగ్ కబ్జా చేసే వరకు కర్రీస్ కాదు కదా, రైస్ కూడా ముట్టను. అది ఇప్పుడు మీరు నాకు వచ్చారు, రేపటిలోగా పని అయిపోలే చూడండి. అలాగే తమ్ముడు, వస్తాను. ఈ కర్రీ పని కొంచెం తగ్గించండి. నీ దిమ్మ తిరిగిపోతుంది చూడవే సుబ్బు, నేను వేసిన అడియాకు గంగులుగాడొచ్చేటి వేళ, ఆడబోడు ఆడపాతేటి వేళ, నీ మొహం నేను చూడాలే దయ్యో, నాతో నీకు కయ్యో. నీ దిమ్మ తిరిగిపోతుంది చూడవే సుబ్బు, నేను వేసిన అడియాకు. Ramakrishna is the king. Ramakrishna is the king. Rama Rama, Krishna Krishna, Ratsamida. నేను ఆడవాళ్ళ కోసం ఆ బిల్డింగ్ ఇప్పించట్లేదు, అమ్మ కోసం చేస్తున్నా. ఆ బిల్డింగ్ వాళ్ళకి ఇప్పించి ఆ మహిళా మండలికి అమ్మని ప్రెసిడెంట్ ని చేస్తా. ఎవడరా ఈ బిల్డింగ్ ని కబ్జా చేసేది? కబ్జా చేసేద్దాము, ఇంకెవరకు ఉంది? మీరే కదా చేసేది. మీ కన్ను పడ్డాక ఈ బిల్డింగ్ ని కబ్జా చేయడం కాదు కదా, కాపలా ఉండడానికి కూడా ఎవరు రారు. అందుకే నేనొచ్చా, కబ్జా చేయడానికి కాదు కాపాడడానికి. ఒట్టు, ఇది నా పెళ్ళం కాదు.